హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. రాహుల్ బాబా యుఎస్ వెళ్ళి ఏం చేశారు? ఇది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. సరే, ఆయన యుఎస్ వెళ్ళినా యూకే వెళ్ళినా ఆయన కోసం పాకిస్తాన్ జర్నలిస్టులు, పాకిస్తాన్ రాజకీయ నాయకులు, లేకపోతే ఐఎస్ఐతో సంబంధాలున్న వివిధ మిలిటెంట్ సంస్థల ప్రతినిధులు అక్కడ ఎన్జిఓల ముసుగులో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ అడుగుతాడు, బ్రిటిష్ మీడియా దాన్ని ప్రచురిస్తుంది. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన విచ్చలవిడిగా జరిగిపోతోంది. మోడీ ఉంటే అక్కడ ప్రాణాలకి, ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. వందల కోట్ల ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. ఉన్నది మనం 140 కోట్లు, వారి భాషలో 100 కోట్లు. మరి మిగిలిన జనాభా ఎక్కడి నుంచి రాహుల్ బాబా తీసుకొచ్చారో మనకి తెలియదు. ఈ విషయం పక్కన పెడితే, మొన్నటికి మొన్న ఆయన యుఎస్ టూర్ తర్వాత ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సీ ఒక సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతకుముందే ఇచ్చారేమో, అప్పుడు వైరల్ చేశారేమో తెలియదు, అప్పుడు మాత్రం బాగా వైరల్ అయింది. ఇంకే ఉంది, భారతదేశంలో రైతుల నిరసన సెగలు, పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన సెగలు తాకినప్పుడు జరిగిన ఆందోళనల తాలూకు మీడియా వార్తలని, అలాగే ట్విట్టర్లో దానికి ప్రధానంగా చాలా ప్రముఖంగా దానికి ప్రాచుర్యం కల్పించడాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పట్టింది. నన్ను బెదిరించింది కూడా, ఇంట్లో నుంచి బయటకు వస్తే సంగతి తెలుస్తామని హెచ్చరికలు కూడా పంపింది. ఆ తక్షణం అవి కనుక ఆపేయకపోతాయి. ఇది జరిగి 2 ఏళ్ళైన తర్వాత ఇవాళ హఠాత్తుగా వచ్చి ఆయన ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది జాక్ డోర్సీ? నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతుంది. డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ చూసిన తర్వాత ఏ దేశమైనా పక్క దేశ వ్యవహారాల్లో, ఆంతరిక వ్యవహారాల్లో అంత మేర జొరబడి కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవడం జరగదు. ట్విట్టర్కి ఏంటి సంబంధం భారతదేశంలో జరుగుతున్న ఒక అంతర్గత ఆందోళన? జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా జార్జ్ సొరెస్ ఆపరేట్ చేసిన ఒక వ్యవహారంలాగా కనిపిస్తుంది. ఏ స్థాయికి వెళ్ళింది జార్జ్ సొరెస్ కంపెనీ? ఓపెన్ సొసైటీ అని ఒకటి నడుస్తూ ఉంటుంది, పేరుకి ఎన్జిఓ. అది చేసేవన్నీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ స్పష్టంగా కనిపి చూస్తే కనుక అందులో ఒక ఆవిడ ఉన్నారు, సునీత విశ్వనాథన్ అని. గవర్నమెంట్ మన భారతదేశం ఆరిజిన్ ఆవిడది, ఇండియన్ ఆరిజిన్. ఒక ఎన్జిఓగా ఆవిడ హిందూ రైట్స్ కోసం పనిచేస్తుంటారు. అదే సందర్భంలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు పెట్టే సభలు, సానుభూతి పేర్లు పెట్టే సభల్లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇక సిద్ధార్థ వరదరాజన్ లెఫ్టిస్ట్, ఎన్రామ్ లెఫ్టిస్ట్, ఇంకా ఇటు చూస్తే ప్రణయ్ రాయ్, రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా. సరే, శేఖర్ గుప్తా పూర్తి స్థాయిలో లెఫ్టిస్ట్ కాకపోయినప్పటికీ కూడా, లెఫ్టిస్ట్ కాకపోయినప్పటికీ కూడా వీరందరి వార్తా కథనాలు కానీ వాళ్ళ వార్తా విశ్లేషణలు కానీ ఖచ్చితంగా యాంటీ మోడీ ఉంటాయి, అది స్పష్టం. రెండోది, జార్జ్ సొరెస్ ఆల్రెడీ ఒక హెచ్చరిక చేశాడు ఓపెన్గా. $1 బిలియన్ నేను ఇండియాలో ఖర్చు పెట్టబోతున్నాను మోడీ గవర్నమెంట్ దింపడానికి. జూయిష్ నేటివిటీ ఉన్న జార్జ్ సొరెస్కి తను షేర్ మార్కెట్లో భారీ ఎత్తున నష్టపోవడం అనేది ఒక పగ రగిల్చింది. ఈ దేశం మీద, అందుకు కారణమైన మోడీ మీద పగ తీర్చుకోవాలి. సో ఆయన చాలా స్పష్టమైన చక్కటి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎలాంటి మార్గం అది? మీడియాని కొనేయటం. అందులో సక్సెస్ అయ్యాడు. ఒక సాధారణంగా 2 లక్షలు లేదా 3 లక్షల రూపాయల శాలరీ ఉండే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఢిల్లీలో, మహా అయితే ఓ మోస్తరు ఫ్లాట్లో ఉంటాడు, పెద్ద బంగళా కొనిచ్చాడు. పేర్లు ఇక్కడ ఉడంగించడం అనవసరం. గూగుల్లో సెర్చ్ చేస్తే 20 కోట్లు 25 కోట్ల రూపాయల బంగళాలు ఎవరికి ఉన్నాయి జర్నలిస్ట్ కానీ ఢిల్లీలో చేస్తే వచ్చేస్తాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తాయి. ఈ పాటికి నేను ఎవరి గురించి చెప్పానో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో వా నెలకు 2 సార్లు స్విట్జర్లాండ్ ట్రిప్స్, లేకపోతే యూరోపియన్ ఐలాండ్ ట్రిప్స్ ఉంటాయి. ఇంత చక్కటి ఫెసిలిటీ కల్పిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా మీడియా వ్యవస్థని కూడదీస్తున్న జార్జ్ సొరెస్ ట్విట్టర్ వ్యవహారంలో కూడా లోగడ జోక్యం చేసుకొని, ట్విట్టర్ని కూడా తన అధిపాధ్యంలో ఉంచుకొని, ఇలాంటి ఇంతకుముందు ఎక్స్సీఓ జాక్ డోర్సీ లాంటి వాళ్ళ చేత ఈ మాటలు అనిపించాడనే మాట కూడా బయటకు వస్తుంది. తెలుగు ఆరిజిన్ ఉన్న ఒక మహిళ ట్విట్టర్లో ఉండగా ట్రంప్కి ఎంత ఇబ్బంది కలిగించింది, అలాగే జో బైడెన్ వ్యవహారాన్ని, అనైతిక వ్యవహారాన్ని ఎలా తొక్కిపట్టింది, తర్వాత బయటపడింది. సో ఇవి కూడా బయటపడతాయి, ఏం పెద్ద విషయమేం కాదు. సో దేశంలో అస్థిరత సృష్టించడానికి విదేశీ శక్తులు చేస్తున్న కుట్రల్లో భాగంగా రక్తపాత రహితంగా మీడియాని కంట్రోల్ చేసే ఒక పెద్ద వ్యవస్థని జార్జ్ సొరెస్ భారతదేశంలో నిర్మించుకున్నాడు. అందులో భాగంగా ట్విట్టర్ ఏంటి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ ఏంటి, వేటికైనా సరే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేసింది.
మీరు ఈ తప్పుడు కథనాలు మానండి, రెచ్చగొట్టే కథనాలు మానండి అని. వినలేదు, పైగా తనని బెదిరించిందిట. ఈ సంగతి తెలుసాను. బెదిరించగా నెత్తిన పెట్టుకుని ఊరేగుతుందా? ఒక దేశ సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించడానికి పరాయి దేశం నుంచి ఆపరేట్ అయ్యే ఆ సంస్థకి హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిబేటబుల్ ఇష్యూస్. రాహుల్ బాబాకి ఆయన యూకే యుఎస్ టూర్కి ఆ తర్వాత జరిగిన పరిణామాలకి ఉన్న లింక్ ఏంటిని ఆరా తీస్తే ఒక్కటొక్కటిగా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. బ్రిటిష్ పర్యటనలో ఆయన ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించినట్టు చెప్పుకున్నాడు. ఒక్కో యూనివర్సిటీలో కొన్ని వందల ఆడిటోరియాలు ఉంటాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో అద్దెకిస్తారు రోజుకి ఇంతని. అద్దెకిచ్చినంత మాత్రం ఆ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి యూనివర్సిటీకి యాజమాన్య బాధ్యతలు ఉండవు. యూనివర్సిటీ ఏమి ఆర్గనైజ్ చేయాల. ఒక గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఆ కార్యక్రమం పెట్టాయి. పూర్తిగా భారత వ్యతిరేక కార్యక్రమం. ఐఎస్ఐ తోటి, హిజ్బుల్ ముజాహిదీన్ తోటి సంబంధాలున్న వ్యక్తులు దాన్ని ఫండ్ చేశారు, రిజిస్ట్రేషన్స్ కోసం ఫండ్ రైజ్ చేశారు. రాహుల్ బాబా అక్కడికి వెళ్ళి 2000 ఏళ్ళు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ మీద సాగిలపడి, ప్రభో మీరే మళ్ళీ మమ్మల్ని రక్షించాలి, కాపాడాలి, మీరే పరిపాలించాలి, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 95% మంది మోడీ కారణంగా సఫర్ అవుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు, రక్తం ఏరులై పారుతుంటే అది చూసి తట్టుకోలేక నేను విమానం ఎక్కి బ్రిటిష్ గడ్డ మీద అడుగుపెట్టాను, మీరే పరిపాలించాలి, మేము ఎప్పటికీ మీకు బానిసలుగానే ఉంటాము అని వాక్కుచ్చిన ఆ సందేశం మనం చూడలేదా? అది అయిపోయిన తర్వాత ఆయన సినిమా అక్కడ ఆగల ఒక చిన్న విరామం ప్రకటించి యుఎస్ వెళ్ళారు. యుఎస్లో ఆయన ఎవరెవరిని కలిశారు? ట్విట్టర్ ఎక్స్సీఓని కలిశాడు. తర్వాత ఇది బయటకు వచ్చింది. వైట్ హౌస్కి వెళ్ళాడు. ఎవరితో మాట్లాడాడు? రిపబ్లికన్స్తో మాట్లాడాడు, డెమోక్రట్స్తో మాట్లాడాడు. ఈయన మాదిరి ఆ దేశంలో కానీ ఆ మాటకు వస్తే ఏ దేశంలో కానీ ఈ ఒక దేశానికి చెందిన నాయకుడు పక్క దేశం వెళ్ళినప్పుడు తన దేశ ప్రధానినో రాష్ట్రపతినో లేకపోతే దేశ రాజ్యాంగ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడు ఈయన మాట్లాడతారు. ఈయన ప్రత్యేకతే అది. సో ఇంత విభిన్న భావ సారూప్యతల్ని తనలో మమేకం చేసుకొని టెర్రరిస్టులతో కూడా ఐకమత్యంగా మెలగల ఈయన దక్షత, రాహుల్ బాబా దక్షత ఇవాళ ప్రపంచం మొత్తం చూసింది ఆ దక్షతని. ఇలాంటి నాయకుడిని భారతదేశం కోరుకొని 2024లో నెత్తిన పెట్టుకుంటుందని ఎవరైనా ఆశిస్తారా? కాంగ్రెస్ పార్టీ అయితే ఆశిస్తుంది. సో జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ జర్నీ 60% ఓట్లు శ్రీమతి గాంధీ ఉన్నప్పుడు, మిసెస్ గాంధీ ఉన్నప్పుడు 60% ఓట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ చేతులు, ఈరోజు 18% పడిపోయింది. మైనారిటీస్ అపీజ్మెంట్ అనేది ఆమె ఉన్నప్పుడే మొదలైంది, ఈరోజు అది పతాక స్థాయికి చేరుకుంది. సో కొన్నాటికి మజ్లిస్ కన్నా ముస్లిం లీగ్ కన్నా కూడా మరింత ఇస్లామైజ్డ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందిన ఎవరు ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇన్ని డెవలప్మెంట్స్ జరిగిన తర్వాత ట్విట్టర్ మాజీ సీఈఓ అతను జాక్ డోర్సీ మాట్లాడింది చూసిన తర్వాత ఇండియన్స్ కళ్ళు తెరవాలి, భారతీయులు కళ్ళు తెరవాలి. భారతీయులు భారతీయులుగా ఉండటం అలవాటు చేసుకుంటే ఇలాంటి ఎత్తుగడల్ని కుట్రల్ని తిప్పికొట్టడానికి కావలసిన ప్లాట్ఫామ్ మనం నిర్మించుకోవచ్చు. సో ఇది ఒక ఆలోచన రేకెత్తించే అంశం మీ ముందు పెట్టాలనేది నా ఉద్దేశం. విజ్ఞులు ఖచ్చితంగా దీన్ని సాకల్యంగా పరిశీలిస్తారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.